అందరికి నమస్కారం. ప్రేమ ఇష్క్ కాదల్ సురేష్ బాబు గారి సమర్పణలో షిర్డి సాయి కంబైన్స్ అసోసియేషన్లో లక్కీ మీడియా బ్యానర్పై బెక్కం వేణుగోపాల్ గారు నిర్మాతగా, పవన్ సాదినేని దర్శకుడుగా, శ్రవణ్ గారి సంగీత దర్శకత్వంలో ముగ్గురు కొత్త జంటలతో మన మధ్య అతి త్వరలో వచ్చేస్తోంది ప్రేమ ఇష్క్ అండ్ కాదల్. సో వెల్కమ్ వన్స్ అగైన్. ఎదకేమో దారాన్ని చుట్టే సింధి రాక్షసీయా, ఆ పైనే గాలికల వదిలే సింధిలే. గాలిపఠోయద గాలిపఠోయద గాలిపఠోయదలే ఊగుతుంది అది, తూలుతుంది అది, తుళ్ళి పడుతూ కదిలే. సమతమే ప్రేమాయిష్ కాదల్ అనే ఈ సినిమాలో నేను ఒక మంచి పాత్ర పోషించాను. ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, బెక్కం వేణుగోపాల్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఫిలింలో రాయల్ రాజు అనే క్యారెక్టర్ చేస్తున్నాను. అంత యంగ్ టీమ్, అనుకున్నట్టు చేసాం, చాలా హ్యాపీ. పవన్తో వర్క్ చేయడం చాలా హ్యాపీ, అలాగే కార్తీక్తో వర్క్ చేయటం, అలాగే వేణు గారు, అందరూ కూడా చాలా అనుకున్నట్టు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తాం. ఓకేనండి, థ్యాంక్స్ అండి. నాలుగైదు సినిమాలు తీసినట్టున్నాడు. రెండు మూడు సినిమాలు ఆడియోలకు వచ్చాను. వచ్చినప్పుడు నేను మొదట రెండో సినిమాకి అప్పుడు చెప్పాను, ఇతను రామానాయుడు గారు అంతటి వాడు అవ్వాలి అని. ఈ ఇతను ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే రామానాయుడు గారిని దాటిపోయాడు. ఎందుకంటే రామానాయుడు గారు సినిమా తీస్తుంటే సురేష్ బాబు ఒప్పుకోవట్లే. ఈ మధ్య ఇతను సినిమా తీస్తే ఒప్పుకొని సమర్పించాడంటే సురేష్ బాబుని పడేశాడంటే ఎంత గొప్ప ఉండాలి. వాళ్ళ తండ్రికి కొన కుదరంది, కొడుకు ఇతను చేశాడు. ఇవాళ ప్రేమ ఇష్ కాదల్ ఒక లవ్ స్టోరీ హిట్ అవ్వాలంటే ఆ సినిమాకి ఫస్ట్ హీరో మ్యూజిక్ డైరెక్టర్. సో ముందు శ్రవణ్ గురించి చెప్పాలి. ఆల్మోస్ట్ ఐ థింక్ అబౌట్ 6 or 7 months బ్యాక్ నన్ను ఎవరో అడిగారు, మీరు శ్రవణ్ పాటలు విన్నారా అంటే, శ్రవణ్ ఎవరు అని. అయితే నన్ను తిట్టారు, హౌ కెన్ యూ నాట్ నో, ఏలియాస్ జానకి అని సినిమా వచ్చింది, ఎక్స్ట్రాడినరీ పాటలు ఉన్నాయి, ముందు ఆ పాటలు వినండి అని నన్ను తిట్టారు. అండ్ ఇంతెందుకు తిట్టారు అంటే ముందు ఆ పాటలు విన్నాను, ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పాటలు నా ఐపాడ్లో ఉన్నాయి. అండ్ శ్రవణ్ కంగ్రాచులేషన్స్. నాకు తెలిసి సినిమాకి, సినిమా రిజల్ట్కి సంబంధం లేకుండా ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్. హీస్ గాట్ అ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇన్ ద యూత్. అసలు మీరు ఫేస్బుక్ కానీ నెట్లో కానీ వెళ్తే తనకు ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలుస్తుంది. అది ఈజీ కాదు. ఒక చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇంత పెద్ద మార్క్ కొట్టేశాడంటే ఇంకా ఫ్యూచర్లో హీఈస్ గోయింగ్ టు బికమ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్. గోపి, ఇది మంచి సూపర్ హిట్ అవ్వాలి, నువ్వు ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ. కాదల్ ఒక పర్ఫెక్ట్ టీమ్ వర్క్లా అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తేనే చాలా బాగుంది. కెమెరా వర్క్ కానీ, ఆర్టిస్టులు అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా షూర్ షాట్ హిట్ అయ్యి మా గోపికి చాలా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి సంగీతాన్ని అందించిన శ్రవణ్కి అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ అండ్ గోపి అందరినీ, ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. ప్రేమాయిష్ కాదల్ అనే దానికి పైన సురేష్ బాబు గారు ఉన్నారు. సురేష్ బాబు గారు ఇక్కడ క్యాప్షన్ కూడా పెట్టారు, పిక్ యువర్ స్టోరీ అని. కరెక్ట్గా అందరినీ, మంచి టీమ్ని పిక్ చేసుకున్నారు సార్. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ శ్రవణ్. ఈ సినిమా కూడా మీకు మంచి మ్యూజికల్గా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్స్ ఫెంటాస్టిక్, సీరియస్లీ శ్రవణ్ సూపర్ జాబ్, నిజంగా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ కూడా సూపర్గా తీశారు షార్ట్స్ నుంచి అన్నీ, అండ్ కెమెరామ్యాన్ కూడా. అండ్ మంచి ప్రొడ్యూసర్ ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే. ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్ గోపి గారు, విష్ యూ ఆల్ ఎ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ప్రేమ
వెంకటేష్ గారి సినిమా, సూపర్ డూపర్ హెడ్ బ్లాక్ బస్టర్ ఇష్క్, హిందీలో బ్లాక్ బస్టర్ సినిమా, అండ్ కాదల్ బాలాజీ శక్తివేర్ గారు తమిళ్లో మన భరత్ చేసిన సినిమా. సో మూడు లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ సినిమా ఇది. సో ఇక్కడ తెలుగులో మూడు టైటిల్స్లు పెట్టి ప్రేమ కాదల్ ప్రేమ ఇష్ కాదల్, సో ఆబ్వియస్లీ సో సూపర్ డూపర్ హిట్ అవుతుందని దేవుడిని కోరుకుంటున్నాను. పాటలు ఇంతకు ముందే విన్నా నేను అన్నీ, అలాగే పాటలు చూడటం కూడా జరిగినాయి, చాలా బాగున్నాయి. అంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత రిచ్గా తీయటం అనేది ఇట్స్ క్యాలిబర్ అండ్ టాలెంట్ ఆఫ్ ద డైరెక్టర్ పవన్. ఐ విష్ హిమ్, ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ ఫస్ట్ ఫర్ మేకింగ్ దిస్ లుక్ వెరీ బ్యూటిఫుల్. ఐ షోడ్ ఈస్ ఫైనస్ అగైన్ ఇన్ దిస్ ఆడియో. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గోపి గారు. యాక్చువల్లీ గుండెజారి గల్లంత అయింది టైటిల్ తానే రిజిస్టర్ చేశారు, మా టైటిల్ మాకు ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమా కూడా మీకు గుండెజారి గల్లంత అయిందా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎలా అండి. ప్రొడ్యూసర్ గారు తప్ప అందరూ కొత్త వాళ్ళే మోస్ట్లీ. గోపి గారిది అంటే నా హోమ్ ప్రొడక్షన్, ఆయన గురించి నేను మాట్లాడితే నా గురించి మాట్లాడుకుని ఉంటుంది. మిగతా వాళ్ళకి వస్తే పవన్, సీరియస్గా మొత్తం కొత్త యంగ్ టీమ్ చూసేసరికి నాకు అర్థం కలదు, ఎందుకంటే మేము చేస్తున్నప్పుడు అంతా త్రినాథ్ గారు, శ్రీరామ్ ఎంత కొంచెం అంటే నేను వాళ్ళు ఏం కాదంటే ఫీల్ అవుతున్నాం. బట్ కొంచెం ఆ టీమ్ని ఈ టీమ్ని చూసేసరికి ఇదేంటి గోపి గారు సడన్గా ఇలాంటి డెసిషన్ అండి నాకేమో అర్థం కాలేదు అనుకున్నా. ఆబ్వియస్గా ఇది సూపర్ హిట్ మూవీ, నాకు తెలిసి లక్కీ మీడియాలో సెకండ్ మళ్ళీ వెంట వెంటనే కాన్సిక్యూటివ్ హిట్ పడుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్, హోల్ టీమ్ అండ్ ద మ్యూజిక్ బేసికల్ శ్రవణ్. నేను ఆయన ఎప్పుడు కలవలేదు కానీ మ్యూజిక్ అద్దరిపోయింది, అండ్ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అద్దరిపోయింది. ఆల్ ది బెస్ట్ శ్రవణ్ గారు. సక్సెస్ అనేది ఒకరోజు ముందు వెనక వస్తుంది, తప్పితే రాకుండా మాత్రం ఎక్కడికి పోదండి. ఏ మనిషికైనా సరే ప్రతి మనిషికి సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చినప్పుడు భూమి మీద నిలబడితే దెబ్బతిన్నప్పుడు అది కాపాడుతుంది అనమాట. అది బెస్ట్ ఎగ్జాంపుల్ గోపి. సో ఇలాగే కంటిన్యూగా సినిమాలు తీస్తూ రామానాయుడు గారు అంత కాదు కానండి, కుడియడంగా మావాడు ఒక 50 సినిమాలు అయితే గ్యారంటీగా తీస్తాడు ఎనీ లాంగ్వేజ్, అదైతే కన్ఫామ్. అంటే సినిమా చేయడానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి, కామన్ సెన్స్ కావాలి, అలాగే లక్ కలిసి రావాలి. అది వెరీ ఇంపార్టెంట్, లక్ కలిసి. ఎంత లక్ లేకపోతే అబ్బాయి ఏం చేయకుండా సినిమా తీయడానికి వచ్చి సినిమా తీసేసి డెఫినెట్గా విజువల్ చూసి ఎవరికైనా అనిపిస్తే ఈ సినిమా ఆడుతుంది అని. మార్నింగ్ షోకి మాత్రం ఇక్కడ ఎలా ఉన్నారో ప్రతి థియేటర్ దగ్గర అక్కడ మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఈ సినిమా చిన్న సినిమానో ఇంకో సినిమా అయి ఉంటే మీరంతా వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఈ సినిమా చూడాలన్న కోరిక ప్రేమ ఇష్క్ కాదల్ ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టే టీజర్ మీ అంతా వచ్చి సినిమా ఎలా ఉంటుందో ఎప్పుడు రిలీజ్ అయిద్దా అని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. కాకపోతే మీ అందరికంటే బిఫోర్ వేణు నాకు చూపిస్తాడు, డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యిద్దని నా మనస్ఫూర్తిగా. నా తమ్ముళ్ళు అంటాడు బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాకి డి సురేష్ బాబు సమర్పిస్తే నెక్స్ట్ బెక్కం వేణుగోపాల్ తీసే సినిమాకి బెల్లంకొండ సురేష్ సమర్పించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ, ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్లకి మంచి పేరు వచ్చి అందరికీ అందుబాటులో చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నేను లాస్ట్ 3 సాంగ్స్ చూశాను అండ్ థియేట్రికల్ టీలో చూశాను. ఒక ఆడియన్స్గా నేను ఒక చాలా ఫ్రెష్ ఫిల్మ్ చూడబోతున్నాను అని ఒక ఫీలింగ్ వచ్చింది. నేను ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాకి వెళ్ళాలి అని ఒక ఫీలింగ్ నాకు పెద్దగా కలగలేదు. అటువంటిది ఐ జెన్యున్లీ ఫెల్ట్ ఐ షుడ్ గో వాచ్ దిస్ ఫిల్మ్. గోపి గారు ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లానర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అ వెరీ గుడ్ డిసిషన్ మేకర్. తనకి క్లారిటీ ఉంటుంది ఫస్ట్. ఎవ్రీబడి దే హ్యావ్ పుట్ దర్ 100% ఎఫర్ట్ ఇన్ ద మూవీ. సో ఐ విష్ హోల్ ద టీమ్ లైక్ వెరీ బిగ్ సక్సెస్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రేమ ఇష్ కాదల్ ఇది ఒక క్లీషియస్ సబ్జెక్ట్, అట్ ద సేమ్ టైమ్ అందరి ఎవర్ ఫేవరెట్ సబ్జెక్ట్ లవ్ అనేది. సో పిక్ యువర్ స్టోరీ, అదే దట్స్ ద ట్యాగ్ లైన్. ఇట్స్ పర్ఫెక్ట్ ఎందుకంటే అందరిది ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో ఇన్ ఆల్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద సక్సెస్ అండ్ ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సలహా తీసుకుంటాను. గోపి, బిలీవ్ మీ, నేను ఈరోజు 2 గంటలు డ్రైవ్ చేస్తూ ఈ ఫంక్షన్కి వచ్చాను. చాలామంది చెప్పినట్లు ఈరోజు వచ్చిన ఫంక్షన్కు అందరూ గోపి మీద ఉన్న ప్రేమ అభిమానంతోనే వచ్చారని చెప్పని నేను కూడా భావిస్తున్నాను. ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్, ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇంతకుముందు మేం వయసుకు వచ్చే సినిమాలో కలిసి చేశాము, చాలా ఆనందం కలిగింది, ఆ సినిమా హిట్ అయింది అని. ఇది కూడా దానికన్నా ఎక్కువ హిట్ కావాలని చెప్పని ఆశిస్తూ ప్రేమ ఇష్ కాదల్తో 63 కోట్లేమో కానీ 7 కోట్లు వస్తే మాత్రం నేను సంతోషపడతా. ఓకే గోపి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.
నాకు నేనురా ఎప్పుడు ఒంటరి నా తీరంతేనేమో కలలు రావని కనులను నిందిస్తామా కాంతం యారో. ఈరోజు నాకు దొరికిన ఎక్సైట్మెంట్ చాలా కొత్తది, అంటే ప్రోగ్రామ్కి ముందు కూడా చాలా టెన్షన్ పడ్డాను. ఒక్కసారి నేను పిలిచినందుకు అందరూ నా మీద ప్రేమతో ఇక్కడికి వచ్చి నన్ను విష్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్ కొన్ని డైరెక్టర్ మంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడంటే నేను ఇమ్మడే ఫోన్ చేయడం జరిగింది. పవన్కి సినిమా చేద్దాం డైరెక్షన్ చేస్తామంటే ఎప్పుడు బయలుదేరమంటారండి అన్నాడు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఈ రకంగా కావడానికి చాలా పేషెన్స్తో పనిచేశాడు పవన్కి. నేను మనస్ఫూర్తిగా చాలా చాలా బెస్ట్ ఫ్యూచర్ ఉందండి, స్టార్ మెటీరియల్ అంటాను నేను. చాలా బెస్ట్ ఫ్యూచర్ ఉంది తనకి. కార్తీక్ కూడా ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి పవన్కి తోడుగా ఉంటూ బడ్జెట్లో అంత క్వాలిటీగా తీయడానికి మెయిన్ కారణం కార్తీక్. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్. అలాగే శ్రవణ్, నేను ఇచ్చిన డబ్బులు ఎప్పుడు అయిపోయినాయి సాంగ్స్కి, అయినా కూడా తను వేరే రకంగా ఈయనగా డబ్బుల కన్నా ఎక్కువ క్వాలిటీతో ఇచ్చిన డబ్బులకి త్రిబుల్గా ఈ సాంగ్స్ని ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అందరూ ఆర్టిస్టులు అందరికీ కూడా, నేను చాలామందికి చాలా తక్కువ రెమ్యునరేషన్ చక్కగా ఉన్నాయి, బట్ వాళ్ళు 3-5 మంత్స్ నాతో పాటు ఉండి అలా డేట్స్ అని వేస్ట్ చేయకుండా ఈ సినిమా అయిపోయేదాకా మేము ఎక్కడికి వెళ్ళామని అందరూ నాకు కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి విషయంతో. ఇంకా చాలా మంచి సినిమాలు వేస్తాను కోరుకుంటున్నాను. నేను అన్నప్పుడు సురేష్ బాబు గారి దగ్గరికి కలిశాను, సరే ఇట్లా చిన్న వాళ్ళు ఒక సినిమా చేస్తున్నాను ఇట్లా కావాలంటే లైన్ ఏంటమ్మా అన్నాడు. పవన్ని కార్తీక్ని తీసుకెళ్ళి పరిచయం చేసి వినిపించాను. తనకి నచ్చిన తగినగా అప్పటి నుంచి మాకు సపోర్ట్ చేస్తూ సరే చేయండి మీరు ప్రాజెక్ట్ చేయండి ఇంత బడ్జెట్లో చేయండి ఇది అని చెప్పి నాకు మొట్టమొదటి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే ధైర్యాన్ని ఇచ్చిన సురేష్ బాబు గారికి, ఆయన పేరు పక్కన నా పేరు పడుతున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆయన పెద్ద మనసుకి. నాకు పూర్తి ప్రోత్సాహం ఇచ్చి నన్ను ఇంత సపోర్ట్ చేసిన మద్రాస్ శ్రీధర్ గారికి, ఎంవికే రెడ్డి గారికి, సిడి సాయి కమ్మ ఎంవికే రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఫస్ట్ యాక్చువల్లీ గోపి గారు చెప్పినట్టు యుఎస్లో ఉన్నప్పుడు అంతే, యాక్చువల్లీ ఆయనకి తెలియని కూడా తెలియదు వస్తున్నానో లేదో అని. ఇక్కడికి వచ్చేసి జస్ట్ గేవ్ అ సర్ప్రైజ్, నేను వచ్చేసాను ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, సో అంతే. సో అప్పుడు స్టార్ట్ అయ్యి ద జర్నీ లైక్ వి వర్క్ వెరీ హార్డ్ అండ్ మొత్తం ఆ టీమ్ని ఫామ్ చేసుకొని ఆల్మోస్ట్ 1 ఇయర్ కష్టపడి ఇంకో 1 ఇయర్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఆ ఫిలిం మేకింగ్ ఫిలిం సెట్స్లోకి తీసుకురావడానికి కంప్లీట్ అవడానికి ఈ స్టేజ్కి రావడానికి ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ లాంగ్ 2 ఇయర్స్. పర్టికులర్లీ యాక్చువల్లీ నేను టీమ్ ఫామ్ చేసుకున్నప్పుడు ద ఫస్ట్ పర్సన్ ఐ మెట్ వాస్ కార్తీక్ ఘటం నేని. సో కార్తీక్ అండ్ మీ యాక్చువల్లీ ఏమో తెలీదు ఈ సినిమా తర్వాత ఇంకా తీసుకుంటే మా ఇద్దరిని ప్యాకేజ్ లాగే తీసుకుంటారేమో ఇది ఆడితే. ఐ రిక్వెస్ట్ కార్తీక్, ఐ హోప్ నెక్స్ట్ సినిమా కూడా నాకు చేస్తావని. నాకు ఇండస్ట్రీలో లిటరలీ ఓన్ మాల్ దిద్దింది, చేయదు ఎవ్రీథింగ్ వెరీ స్టార్టింగ్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ హీ మోర్ దెన్ ఎ గైడ్ టు మీ. సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి లైన్ చెప్పిన వెంటనే చాలా ఇంప్రెస్ అయ్యారు. సో దట్ డే ఇట్ సెల్ఫ్ హీ ఆయన పట్టేసుకుని హీ యూస్ టు ఆస్క్ మీ బాగా వస్తుందా బాగా వస్తుందా, ఎప్పుడు హీ యూస్ టు ఫాలో అస్ అనమాట టు ద ఫిలిం రెగ్యులర్గా కాల్ చేసి అప్డేట్స్ తెలుసుకుంటూ తొందరగా చేయండి తొందరగా చేయండి, సో ఇదే టైం కరెక్ట్ టైం రిలీజ్ చేయడానికి. సో హీ ఎలా చిన్న స్పేస్ ఇచ్చేసి ఆల్ ద పీపుల్ ఆ చిన్న స్పేస్ నాకు ఇచ్చేసి ది లెఫ్ట్ మీ. సో ఐ హ్యావ్ డన్ ద వర్క్. సో ఎవరైనా పేరు పేరు ఏమైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి, నెక్స్ట్ టైం ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఈసారి రాసుకొని వచ్చి చెప్తాను. ఓకేనా, థ్యాంక్స్, బాయ్.